తెలంగాణలో ఐటీ సోదాలు ముగిశాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు ముగిశాయి బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు శనివారం తెల్లవారుజామున రెండు గంటల వరకు జరిగాయి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నాగర్కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో సుమారు మూడు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకున్నారు ఐటీ అధికారులు అలాగే బ్యాంకు లాకర్సు కంపెనీ లావాదేవీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు అధికారులు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ లో సోదాలు ముగిసినట్టుగా తెలుస్తుంది తెల్లవారుజాములో రెండు గంటల వరకు సోదాలు జరిగినట్టుగా తెలుస్తుంది నోటీసులు కూడా ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది ఆ నోటీసుల్లో ఏ విషయాలు ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి అధికార పార్టీకి చెందినటువంటి నేతలపై దాదాపు మూడు రోజుల పాటు ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు నిన్న అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ శాఖ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి ఐటీ సోదాలు నిన్న అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా కొనసాగాయి దాదాపు ఎమ్మెల్యేల నివాసాలతో పాటు తన కార్యాలయాలు వ్యాపార సముదాయాలపై మాత్రం దాదాపు మూడు రోజుల పాటు అటు ఐటీ శాఖ అధికారులు అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు ఈ ఈ సోదాల్లో ముఖ్యంగా వారి సంబంధించిన వ్యాపార సముదాయాల సంబంధించుమెంట్ తో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వారి దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ లాకర్స్ ను సైతము ఐటీ శాఖ అధికారులు ఓపెన్ చేసి వెరిఫై చేయడం జరిగింది అయితే ఎంత మొత్తంలో దొరికింది అసలు దేనికి ఈ సోదాలు చేశారు ఏ అభియోగాలు వారిపై నమోదయ్య మాత్రం ఇంకా ఐటీ అధికారులు ఒక పత్రికా ప్రకటన ద్వారా ఈరోజు వెల్లడించే అవకాశం ఉంది అయితే ప్రధానంగా భువనగిరి బీఆర్స్ ఎమ్మెల్యే పైల రెడ్డితో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అదేవిధంగా మెదక్ ఎంపీ కొత్త ప్రవాకర్ రెడ్డి ముగ్గురు నివాసాలతో పాటు వీరికి అనుబంధంగా ఉన్న పలువురు వ్యాపారవేత్తలపై అంటే లైఫ్ స్టైల్ సంబంధించిన మధుసూదన్ రెడ్డి కావచ్చు మిగిలినటువంటి కొంతమంది వ్యాపారాలపై కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఎంత మొత్తంలో సీజ్ చేశారో అసలు ఏ ఏ అంశాలు గుర్తించారు వీటన్నిటిపై మాత్రం ఇంకా ఐటీ అధికారులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు ప్రధానంగా వీరందరూ కూడా వివిధ కంపెనీలు నిర్వహిస్తున్నారు ముగ్గురు తో కూడినటువంటి మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ అనే సంస్థ ద్వారా వీరు ముగ్గురు కూడా ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు వ్యాపారాలు నిర్వహించారంటూ కూడా పెద్ద ఎత్తున ఐటీ శాఖ అధికారులు ఆధారాలు సేకరించడం పన్ను ఉన్నటువంటి ఒక ల్యాండ్ ల్యాండ్ వివాదంలో కూడా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటూ దానికి సంబంధించిన విషయంలో కూడా ఐటీ శాఖ అధికారులు పూర్తిగా కూపీ లాగినట్లు కూడా తెలుస్తుంది ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ఒక భూమికి సంబంధించిన ఇరవై మూడు ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో కొంత ఐటీ శాఖ అధికారులకు సరైనటువంటి చెల్లింపులు జరపలేదన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే దాదాపు మూడు రోజుల పాటు సోదాలు చేశారు ఇక ఈ సోదాలు మొత్తం కూడా రాజకీయ కుట్రలో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడ్డటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం ఇదంతా కూడా రాజకీయంగా ఎదుర్కొనలేకనే కేంద్ర ప్రభుత్వము ఐటీ ఈడీ సిబిఐ పేరుతో దాడులు చేస్తుంది బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని ఈ విధంగా దాడులు చేయడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తీరు కూడా చూశాం అయితే సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది బుధవారం ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి సోదాలు ఈ నిన్న అంటే ఈ రోజు తెల్లవారుజామున వరకు సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన కావడం జరిగింది అయితే ఇప్పటివరకు జరిపిన సోదాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఆర్థిక లావాదేవీలు వ్యాపార సముదాయాల సంబంధించి వివరాలు వీటన్నిటిపై కూడా ఐటీ శాఖ అధికారులు స్వీకరించినట్లు కూడా సమాచారం సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత పైల శేఖర్ రెడ్డితో పాటు నాగర్కర్లు ఎమ్మెల్యే మరీ రెడ్డి కూడా ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు ఎప్పుడు విచారణ పిలిచినా హాజరు కావాలకు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది Okay, Sunil, thank you.